पद गंटक अंदर टीवी का कुछ आये चप्पू निरुद्योग आलोचन चेदाड़ेमनी ने चपेन एवरो मीडिया मित्र फोन सर केसीआर गारे पद गंटक टीवी का उमंटर ये परस्थित अंत ने पोंकनाल पोसगा मूडेट मुफ आर दुडलंट वाणि गोसी वेपेदे विनेदेदा मल्लो सारी अबद्धन चुपता ना सरग्ना ना मट निबी केसीआर इला उदय उद्योग प्रकट लंसेशन खालीलें यह खाली एन भाई वेल लेलचे पदको वेल अवटोर्ग वाल काट्राक्ट उद्योग रेग्युरइजान मोता तोबई वेल उद्योग खाली भर्ती चेस्ट मलोक प्रकटन चैसे नीडिया मित्रदल सदर्भंग राष्ट्रम तरह रेडो शासन सभा सवेश चार प्रश्न इच्छा राष्ट्र विभजन राष्ट्रा की केटाइन उद्योगस्तम అందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఈ ఖాళీలను మీరు ఎప్పటిలోగా పూరిస్తారని నేను ప్రశ్నించాం అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం 491368 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలో అందులో 307000 మంది 300000 చిల్లర 300700 మంది ఉద్యోగస్తులు ఉన్నారు 107000 పైగా ఖాళీలు ఉన్నాయి వీటన్నిటిని వివరాలు చెప్పిండు 107000 ఉద్యోగ ఖాళీలున్నాయి ఇంకొక 50000 ఖాళీలు రాబోతున్నాయి మొత్తానికి 150000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని చెప్పింది సెప్టెంబర్ 7 తారీఖు 2014 రోజు చెప్పింది శాసనసభలో ఇయాల మీరు ఆ రికార్డులను తిరిగేయండి సెప్టెంబర్ 7 2014 లో కేసీఆర్ గారు చెప్పిన మాట ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో 107000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50000 ఖాళీలు కల్పి మొత్తంగా 150000 ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురు ఇచ్చి వాళ్ళ జీవితాలల వెలుగులో నింపుతా అని చెప్పి 2014 లో చెప్పిండు ఈ సన్నాసి మళ్ళ 2018 లో పిఆర్సీ కమిటీ చైర్మన్ గా బిశ్వాల్ను ఇద్దరు సభ్యులను వేసిండు బిశ్వాల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఉద్యోగస్తులను పే రివిజన్ కమిటీ చైర్మన్ గా వారిని పెట్టి ఇద్దరు సభ్యులను చేస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలల దాదాపుగా 47 శాఖలల ఉన్న అన్ని ప్రభుత్వ మంజూరు చేసిన ఉద్యోగాలను మొత్తం లెక్కేసి 491368 ప్రభుత్వ మంజూరు చేసిన ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలల 307000 మంది ఇప్పుడు ఉన్నారు 191000 పైచెలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈటిని భర్తీ చేయాలా తాత్కాలికంగా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది ఇది దాదాపుగా 39% ఖాళీలు ఉన్నాయి 61% ఖాళీలతో 61% ఉద్యోగస్తులతోటే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి 39% ఖాళీలున్నాయి 191000 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేసీఆర్ గారు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారు నివేదిక ఇచ్చారు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 2022 లో నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో 191368 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటే నువ్వు ఇయాల శాసనసభలకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న ప్రకటన 80000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అంటే 111000 ఉద్యోగాలు కాకెత్తుకపోయిందా దొంగలెత్తుకపోయిందా లేకపోతే దొంగ నాయకులు టిఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా ఇయాల నేను అడుగుతున్నా అందుకే నేను చెప్పిన మన్న మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి ధర్నాలు చేసి సచివాలయం ముట్టడి చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు ఇక దరిద్రుని మీరు అడుక్కోకండి 12 నెలల ఈ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది మార్చిలో ఎన్నికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 200000 ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేద్దాం ఆ దరిద్రుని ఉద్యోగాలు అడగకండి మనకు ఉద్యోగాలు ఇయ్యమని అడిగే కంటే వాని ఉద్యోగం ఊడవికే శక్తి మనకుంది వాని ఉద్యోగాన్ని ఊడవీకుదాం మనకు ఉద్యోగాలు ఇయ్యనోడు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడానికి వీల్లేదు
కాబట్టి ఆ గద్దె మీద నుంచి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడతామని చెప్పి రే 10 గంటలకు ఇక మీరందరు టీవీ కానే కూర్చోండి ఆయన చెప్పినప్పుడు నిరుద్యోగులంతా ఆలోచన చేసి రేదాని చెప్తాడేమని నేను అప్పుడే చెప్పిన ఎవరో మీడియా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు సార్ కేసీఆర్ గారు 10 గంటలకు టీవీ కాడు ఉండమంటారు ఏంది పరిస్థితి అని అంటే నేను చెప్పిన పొంకనాల పోసిగానికంట మూడు ఎట్లంట 36 దొడ్లంట వాని గోసి వాడు చెప్పేది ఏంది మీరు ఇనేదేందా మళ్ళోసారి అబద్ధం చెప్తాడని నేను చెప్పిన సరిగ్గా నా మాట నిలబెట్టండి కేసీఆర్ ఇయాల ఉదయము ఉద్యోగ ప్రకటనలు చేసిండు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు ఈ ఖాళీలన్నీ కూడా 80,000 అని లెక్క తేల్చండు 11,000 అవుట్సోర్సింగ్ వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను మొత్తానికి 91,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాను మళ్ళొక ప్రకటన చేసిండు నేను మీడియా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండో శాసనసభ సమావేశాలలో నేను చిన్నారెడ్డి గారి ప్రశ్న ఇచ్చినాం రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగస్తులు ఎంతమంది అందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఈ ఖాళీలను మీరు ఎప్పటిలోగా పూరిస్తారని మేము ప్రశ్నించినాం అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం 491,368 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలో అందులో 307,000 మంది 307,700 మంది ఉద్యోగస్తులు ఉన్నారు 107,000 పైగా ఖాళీలు ఉన్నాయి వీటన్నిటిని వివరాలు చెప్పిండు 107,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఇంకొక 50,000 ఖాళీలు రాబోతున్నాయి మొత్తానికి 150,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని చెప్పిండు సెప్టెంబర్ 7 తారీఖు 2014 రోజు చెప్పిండు శాసనసభలో ఇయాల మీరు ఆ రికార్డులను తిరిగేయండి సెప్టెంబర్ 7, 2014లో కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 107,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు కలిపి మొత్తంగా 150,000 ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురిచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగులో నింపుతా అని చెప్పి 2014లో చెప్పిండు ఈ సన్నాసి మళ్ళా 2018లో పిఆర్సీ కమిటీ చైర్మన్గా బిశ్వాల్ను ఇద్దరు సభ్యులను వేసారు బిశ్వాల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఉద్యోగస్తులను పే రివిజన్ కమిటీ చైర్మన్గా వారిని పెట్టి ఇద్దరు సభ్యులను వేస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో దాదాపుగా 47 శాఖలలో ఉన్న అన్ని ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలను మొత్తం లెక్కేసి 491,368 ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలలో 307,000 మంది ఇప్పుడు ఉన్నారు 191,000 పైచెలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వీటిని భర్తీ చేయాలా తాత్కాలికంగా ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది ఇది దాదాపుగా 39% ఖాళీలు ఉన్నాయి 61% ఖాళీలతో 61% ఉద్యోగస్తులతోటే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి 39% ఖాళీలు ఉన్నాయి 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ గారు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారు నివేదిక ఇచ్చారు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 2022లో నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో 191,368 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనంటే నువ్వు ఇవాళ శాసనసభలకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న ప్రకటన 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అంటే 111,000 ఉద్యోగాలు కాకెత్తుకపోయిందా దొంగలెత్తుకపోయినరా లేకపోతే ఈ దొంగ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా అందుకే నేను చెప్పిన మొన్న మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి ధర్నాలు చేసి సచివాలయం ముట్టడి చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు ఇక దరిద్రుని మీరు అడుక్కోకండి 12 నెలల ఈ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది మార్చిలో ఎన్నికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 200,000 ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేద్దాం ఆ దరిద్రుని ఉద్యోగాలు అడగకండి మనకు ఉద్యోగాలు ఇయ్యమని అడిగే కంటే వాని ఉద్యోగం ఊడవీకే శక్తి మనకుంది వాని ఉద్యోగాన్ని ఊడవీకుదాం
మనకు ఉద్యోగాలు ఇయ్యనోడు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆ గద్దె మీద నుంచి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడతామని చెప్పి